ధనసు రాశి వారికి ఆలోచనలు వచ్చేటటువంటి వాటిని చక్కగా అమలు చేస్తారు. అమలు చేస్తున్న సమయంలోనే వేరే వాళ్ళ సలహా అడుగుతారు. ఇది ఇలా కాదండి, ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన మార్పులు దృష్టిలో ఉంచుకొని మీరు ఆ కార్యక్రమం చేస్తారు, అందులో నష్టం వస్తుంది. మీకు వచ్చిన ఆలోచనలు మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీరు లాభపడతారు. 10 మందిలో పంచాయతీ పెట్టి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పని అందరి సలహాలు తీసుకొని మీరు వాటిని అమల్లో పెడితే ఇబ్బంది పడతారు. ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితి బాగుంది, వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు, ఆరోగ్య పరిస్థితి బాగుంది, నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు, నూతన ప్రదేశాల్లో వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన సంస్థలు నెలకొల్పాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఆడపిల్లల విషయంలో, మగపిల్లల విషయంలో పెళ్లికి సంబంధించిన ఇబ్బందులు, దిగుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తీరిపోతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారంలో కూడాను సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. కొంతమంది విషయంలో పెళ్లి చేసి అడిగినవన్నీ ఇచ్చి అమ్మాయిని అత్తవారింటికి పంపించినా అల్లుడు సరిగ్గా చూసుకోకపోవటం, ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి అమ్మాయిని అంటాం, సూటిపోటి మాటలు మాట్లాడటం, మనసు గాయపరచడం, ఈ విధంగా చేయటం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఏ కోణంలో కూడాను భార్యని ప్రేమగా చూడనటువంటి వ్యక్తి అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి భావన మీకు కలిగి బాధిస్తుంది. ఈ రకమైనటువంటి పరిస్థితిలో అమ్మాయి కాపురం బాగుండాలంటే మనం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తారు. దొంగ స్వామీజీని, దొంగ బాబాల్ని, దొంగ గురువుల్ని నమ్మి బాగా నష్టపోతారు. ఏది ఏమైనా సమస్యల పరిష్కారానికి భగవంతుడు మాత్రమే దారి చూపించగలడు. మీరు అనుకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది త్వరలోనే పరిష్కారం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.